हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट टिप्स एंड व्लॉग्स। फ्रेंड्स, ई रोज नेनु ओक मंची व्लॉग तो मी मुंदुकु वच्चेसानंडी। सो इदी एक्चुअल गा एंटंटे दसरा व्लॉग अन्नमाट, कानी नाकु अप्लोड चेयडं लेट अय्यिंदी। सो व्लॉग चूसे मुंदुगा ई फ्लवर्स ओकसारी चूद्दाम। ई फ्लवर्स मीलो एवरिकैना तेलिस्ते कनुक नाकु कामेंट चेयंडी। ई वीटि पेरु वच्चेसि नागमल्लि पुष्पालु अंटारंडी। इवि एक्कुवगा गुड्ल्लो अदि पेंचुतारन्नमाट चेट्लु। इदी चूस्ते मन की कमलम मध्यलो शिवलिंगम उंडी पैन इला सर्पाकार उंटुंदन्नमाट। इदी चाला मंची स्मेल कूडा उंटुंदंडी। इदी ओन्ली मन की देवुडिकी पेट्टडानिकी यूज चेस्तारन्नमाट पूजक दिनी। अलागे ई चेट्लु कूडा चाला अंदंगा उंटायंडी। ई पुव्वु कूडा वेरैटीगा इला काडला किंदकी मन मरी चेट्टु ओडलु एला उंटायी अला किंदकी वच्ची पोस्तायन्नमाट आकु दग्गर पुयकुंडा। सो अलाने इप्पुडु व्लाग लोकि वच्चेसरिकि मनं दसरा अनेसरिकि अम्मवारिके काकुंडा बाबा वारिकि कूडा विशेषमैन पूजलु जरुपुतारु कदा। सो अंदुलो भागंगा नवमी रोजुन बाबा वारिकि जरिगिन विशेषमैन पूजलनु ओकसारि चूद्दामंडि। आ रोजु उदयं बाबावारी गुडिलो इला एंट्रन्स वच्चेसि चूसारु कदा इंदाक, दानि पक्कने इलागा पेद्द विग्रहं उंटुंदंडि। అలాగే ఈ బాబావారి గుడిలో మార్నింగ్ పుష్పాభిషేకానికి ఏర్పాట్లు చేశారండి। పుష్పాభిషేకం జరగడానికి ముందన్నమాట ఈ వీడియో। అలాగే ఒక పక్కన బాబా సేవకులు సాయనామం చెప్తూ ఉన్నారు, చూసారు కదా ఇలా సాయనామం చెప్తూ ఉన్నారు బాబా సేవకులు। అలాగే ఇంకొక పక్క బాబా పుష్పాలంకరణకు, సారీ బాబాకి పుష్ప అభిషేకం కోసం రకరకాల పూలన్నీ సిద్ధం చేసి ఉంచారండి। కొన్నవే కాకుండా ఎవరింటికాడి నుంచి వాళ్ళు వాళ్ళ పెరట్లో ఉన్న పూలన్నిటిని కూడా తీసుకెళ్ళడం జరిగిందండి। నందివర్ధనాలు, చామంతులు, అలాగే పారిజాతాలు, ఇలా కనకాంబరాలు, ఇలా అన్ని రకాల పూలతోటి బాబావారికి అభిషేకం చేశారండి। ఆ వీడియో మిస్ అయ్యిందండి, అభిషేకపు వీడియో, అందుకని నేను ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను। सो नेक्स्ट వచ్చేసి ఆ రోజు ఈవినింగ్, నవమీ రోజు ఈవినింగ్ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఇలా మహేశ్వర మర్దిని అవతారం అలంకరించారండి। సో అది కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం అక్కడ కూడా వెళ్ళి। అలాగే ఇప్పుడు ఇది చూసే వీడియో వచ్చేసి విజయదశమి రోజు మార్నింగ్ అండి, అంటే మధ్యాహ్నం ఇంచుమించు 11:30-12 అవుతుందండి ఆ టైంలో తీసిన వీడియో అన్నమాట। సరిగ్గా ఆ టైంకి మనకి బాబా హారతి జరుగుతుంది। అలాగే ఇక్కడ బాబావారి ఊయల ఉంటుందండి, బాబా చిన్న విగ్రహం, బాబా విగ్రహం ఉంటుందండి ఊయల్లో। అలాగే దశమి రోజు మార్నింగ్ పంచామృతంతో బాబాకి 5:30 నుంచి అభిషేకాలు అవి కూడా చేశారండి। 6:30 వరకు అభిషేకాలు అనేవి జరిగినవి। సో చూసారు కదా ఇక్కడ బాబా హారతి అది ఇవ్వడం జరిగిందండి। బాబా హారతి అది తీసుకున్న తర్వాత ఒకసారి దగ్గరికి వెళ్ళి బాబాని దర్శించుకుని నిజంగా చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి బాబా గుడికి వెళ్తే। అంటే చాలా బాగుంటాడు అన్నమాట విగ్రహం, అది చాలా చక్కగా ఉంటుంది, చూసేసరికి మనసు ప్రశాంతంగా ఉంటుందండి, తెలియని ఒక ఆనందం కలుగుతుంది। చూసారు కదా అలంకరణ అది కూడా చాలా చక్కగా చేశారు। ఇది వచ్చేసి దశమి రోజు బ్లాగ్ అండి।
చక్కగా బాబాకి పార అనేది కూడా పెట్టి చక్కగా పువ్వులతో అడిది చాలా చక్కగా అలంకరించారండి. చూడడానికి నిజంగా చాలా అంటే చాలా అందంగా, తెలియని ఆనందంతో మనసంతా పరవశించిపోతుంది అన్నమాట. నిజంగా అలా చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుందండి బాబాని. సో బాబాని దర్శించుకున్న తర్వాతన బాబావారి గుడిలో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. అంటే ప్రతి లక్షవారం కూడా అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇలాంటి స్పెషల్ డేస్లో కూడా, అంటే బాబావారి పుట్టినరోజు సెప్టెంబర్ 28 కదా, అలానే ఇలా దశమి రోజని ఇలాంటి కొన్ని ముఖ్యమైన పర్వదినాల్లో కూడా మనకి ఇక్కడ అన్నప్రసాదన వితరణ అనేది జరుగుతుందన్నమాట. సో భోజనశాలకు వెళ్ళేప్పుడు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. చాలా చక్కగా రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తారండి బాబావారి గుడిలో, చాలా బాగుంటుంది. అలాగే సాయినామం వినిపిస్తూ ఉంటుందండి భోజనశాలలో కూడా. అలా ఇక్కడ బాబా గుడిలో బాబాని దర్శించుకుని ప్రసాదం కూడా తీసుకుని ఇంటికి బయలుదేరామండి. సో అలా బాబావారిని దర్శించుకుని అలాగే బాబావారి ప్రసాదాన్ని కూడా తీసుకుని ఆ రోజు ఇంటికి వచ్చేసామండి. అలాగే ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి అమ్మవారిని నిలబెట్టారండి వీధిలో. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఆ రోజు సమి పూజ చేస్తారు కదా, సమి వృక్షం పూజ చేస్తారు. అలాగే కోలాటం అది కూడా జరుగుతుందండి. ఈ రోజున సమి వృక్షం మీద అమ్మవారి తేజస్సు అనేది ఎక్కువగా ఉంటుంది అని అంటారండి. అంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ టైంలో మనం సమి వృక్షాన్ని పూజించితే కనుక అని చెప్తారు పెద్దలు. అలాగే ఇక్కడ చీటీలు కట్టేసి ఉన్నాయి చూసారా, అవేంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో పేర్లు, వాళ్ళ కుటుంబంలో అందరి పేర్లు కూడా ఇలా చీటీలు రాసి కడతారనమాట. అదొక నమ్మకం ఏంటంటే ఎప్పుడు కూడా విడిపోకుండా అదే బంధంతో మళ్ళీ తిరిగి పుడతాము అన్న ఇదితో ఒక శ్లోకం ఉంటుందండి సమి వృక్షం మీద. ఆ శ్లోకం రాసి ఆ కుటుంబ సభ్యుల అందరి పేర్లు కూడా రాసి కడతారన్నమాట ఇక్కడ చిట్టీలు. అలాగే ఇక్కడ బతుకమ్మ కూడా ఏర్పాటు చేశారండి. అంటే సాధారణంగా తెలంగాణలో బతుకమ్మ అనేది చేస్తారు, కానీ ఇక్కడ ఏపీలో కూడా ఈసారి బతుకమ్మ సంబరాలు కూడా చేశారండి ఆడవాళ్ళందరూ కలిసి. ఇక్కడ మ్యూజిక్ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి తీసేస్తున్నానండి. అంటే ఒకవేళ వస్తే కనుక కాపీరైట్ వస్తే కనుక మ్యూజిక్ కూడా డిలీట్ చేస్తాను. కదా నెక్స్ట్ వచ్చేసి దశమి రోజు మర్నాడు అనమాట ఊరేగింపు అనండి. అమ్మవారిని ఊరేగించారు ఇలా శక్తి వేషాలు ఇలా కింకరు వేషాలు అన్నీ వేసి అమ్మవారిని ఊరేగించి నిమజ్జనం చేశారండి. సో దసరా అనేది చాలా చక్కగా ఎంతో ఆనందంగా జరిగిందండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.